ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం తొలి పరీక్ష ఎదుర్కోబోతోంది అది కూడా పట్టభద్రులకు సంబంధించినటువంటి తీర్పునకు సిద్ధమవుతోంది రెండు శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయి వాటర్ల జాబితా రూపొందించే ప్రక్రియలో ఎన్నికల సంఘం అధికారులు ఉన్నారు అన్ని పార్టీలు వాటర్లను చేర్చే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టారు అందులో తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందేసింది ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది ఈ రెండు సీట్లలోనూ పోటీకి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది ఇప్పటికే కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజాను ప్రకటించింది తెనాల్లో ఆయనకు మొన్నటి సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు సర్దుబాటు కారణంగా వీలు కాకపోవడంతో ఆయన్ని పట్టబదులు నియోజకవర్గం నుంచి మండలికి పంపించేందుకు టీడీపీ అంగీకరించింది అందుకు తగ్గట్టుగా ఆలపట్ రాజా రంగంలో దిగారు ఓటర్ల చేరిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా చురుగ్గా కదులుతున్నాయి ఇక గోదావరి జిల్లాలకు అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయాలనే దాని మీద టీడీపీ మల్ల గుల్లాలు పడుతోంది ముఖ్యంగా కాపుల కులానికి సంబంధించినటువంటి నేతను ఈసారి మండలికి పోటీలు పెట్టాలని తొలుత టీడీపీ భావించింది అందుకు తగ్గట్టుగా పేరాబత్తుల రాజశేఖర్ పేరును పరిశీలించింది గతంలో ఐపోలవరం జెడ్పీటీసీగా పనిచేసిన ఆయన కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఆయన టికెట్ను కూడా ఆశించారు అయితే అది కూడా జనసేన ఖాతాలో చేరడంతో ఆయనకి అవకాశం దక్కలేదు ఇప్పుడు ఆయనకి మండలికి పంపించే అవకాశాన్ని టీడీపీ పరిశీలిస్తుంది అయితే ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్తో పాటు ఇంకా పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచే ఛాన్స్ ఇస్తారా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే అవకాశం దక్కుతుందా ఇస్తే కాపు కులస్తులకి ఇస్తారా లేకుంటే క్షత్రియ బీసీ కులాల నుంచి ఇస్తారా బీసీలో ప్రధానంగా శెట్టి కులాల నుంచి ప్రధానమైన డిమాండ్ వస్తుంది తమకే ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ఆశాభావంతో చాలామంది ఉన్నారు అందులో కాకినాడ చెందినటువంటి ప్రముఖ వైద్యుడు కాదా వెంకటరమణ లాంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇంకా చాలామంది పట్టభద్రుల స్థానానికి పోటీ చేయాలని బీసీ సెట్టిబల్ల కులాల నుంచి ఆశాభావంతో ఉన్నారు ఈ ఎవరు పోటీ చేసినప్పటికీ ఖచ్చితంగా ఆ సీట్ని కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే ఆ పార్టీ శాసన మండలి నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించింది గతంలో తెలుగుదేశం పార్టీ సాధారణ ఎన్నికల్లో గట్టెక్కడానికి కారణమైనటువంటి రాయలసీమ పట్టభద్రుల స్థానంలో గెలిచిన నేతలను ఇప్పుడు ఈ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తుంది ఉత్తరాంధ్రలో గెలిచిన వేంపాటి చిరంజీవి రాయలసీమ నుంచి గెలిచిన నాయకులు కంచర్ల శ్రీకాంత్ సహా ఇతర నాయకులందరినీ కూడా ప్రస్తుతం గోదావరి కృష్ణా జిల్లాల వైపు మోహరించింది వీళ్ల సారథ్యంలో ఈ ఎన్నికలను జాగ్రత్తగా డీల్ చేసి ఖచ్చితంగా మండలిలో గట్టెక్కాలని తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు అధికారం స్వీకరించిన తర్వాత ఏడెనిమిది నెలలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి దాంతో ఇవి మొట్టమొదటి పరీక్ష కాబోతుంది ఈ ఎన్నికల్లో గట్టెక్కడం ద్వారానే రాష్ట్రంలో సానుకూల సంకేతాలు పంపగలమని టీడీపీ భావిస్తోంది అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుంది అయితే టీడీపీని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ వరకు పోటీ చేయకుండా అక్కడ పీడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తోంది అక్కడ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండడంతో తెలుగుదేశం కూడా పోటీ చేయబోవట్లేదని ప్రకటించింది వైఎస్ఆర్సిపి కూడా గోదావరి జిల్లాల టీచర్ స్థానానికి పోటీ చేయట్లేదు అయితే గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి కూడా పోటీ చేయకుండా అక్కడ పీడిఎఫ్ అభ్యర్థికి మద్దతిస్తే ఎట్లా ఉంటుందన్నది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆలోచన ప్రస్తుతం అక్కడి నుంచి పీడిఎఫ్ తరఫున ఏళ్ళ వెంకటేశ్వరరావు ఐవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన రిలీవ్ అయిన తర్వాత రెండోసారి కూడా ఆయనే బరిలో ఉంటారా ఆయన స్థానంలో ఎవరినైనా పీడిఎఫ్ పోటీ పెడుతుందా అన్నది ఇంకా తేలలేదు వాస్తవానికి గోదావరి జిల్లాలో యూటీఎఫ్కి బలమైన పునాది ఉంది బలమైన నాయకత్వం ఉంది కాబట్టి గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా యూటీఎఫ్కి సానుకూలత ఉంటుందన్న ఆశాభావం ఉంది మరోవైపు టీడీపీ అక్కడ అభ్యర్థిని కూడా ఇంకా ఖరారు చేయలేదు ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం పట్ల వైఎస్ఆర్సీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్నది ఇంకా క్లారిటీ కనిపించట్లేదు అదే సమయంలో కృష్ణా గుంటూరు జిల్లాల వరకు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బరిలో ఉండాలని భావిస్తుంది ఇప్పటికే ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది ఆ పార్టీ మద్దతుతో కల్పలతారెడ్డి గత ఎన్నికల్లో పీడిఎఫ్ ని ఓడించి ఇక్కడ విజయం సాధించారు దాంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది దానికి తగ్గట్టుగా గతంలో ఫైబర్ నెట్ సంస్థకి చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి కుమార్తెను పోటీలో దింపే అవకాశం కనిపిస్తుంది గౌతమ్ రెడ్డి కుమార్తె ప్రస్తుతం వైద్యురాలుగా సేవలు అందిస్తున్నారు ఆమెను ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దింపి ప్రభుత్వ వ్యతిరేక ద్వారా గట్టెక్కాలని వైఎస్ఆర్సీపీ ఆశిస్తుంది అయితే ఇక్కడ సీనియర్ నాయకుడు విశేష అనుభవం ఉన్న మాజీ మంత్రిగా అందరికీ సుపరిచితుడైనటువంటి ఆలపాటి రాజా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో పీడిఎఫ్ నుంచి కూడా బలమైన నాయకత్వం రంగంలో దిగుబోతున్నటువంటి తరుణంలో కొత్త అభ్యర్థి వైఎస్ఆర్సీపీ తరపున తరఫున ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నది కూడా ప్రశ్నార్థకమే అందులోనూ కృష్ణా గుంటూరు జిల్లాలో బలమైన కుల సమీకరణాలు కొనసాగుతున్నటువంటి తరుణంలో రెడ్డి కులస్తురాలని పోటీ పెడితే అది ప్రతికూలంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదన్న చర్చ వైఎస్ఆర్సీపీలో కూడా సాగుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు పోటీ ఇస్తుంది అన్నది ప్రశ్నార్థకం అదే సమయంలో పీడిఎఫ్ మాత్రం బలమైన అభ్యర్థుల్ని పోటీలో పెట్టి ఈ రెండు సిట్టింగ్ సీట్లను తామే మళ్లీ కైవసం చేసుకోవాలన్న ఆశాభావంతో ఉంది దాంతో ఈ పోటీ జరుగుతుందా ద్విముఖ పోటీ జరుగుతుందా అన్న క్లారిటీ ఇంకా రాలేదు ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ రెండు సీట్లను గెలుచుకోవాలన్న సంకల్పంతో సాగుతోంది ఇప్పటికే అందుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి పార్టీ శ్రేణులన్నీ అందుకు రంగంలో దిగాయి అయితే ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానీ లేదంటే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విషయంలో కానీ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి అంచనాలన్నీ నెరవేరడం లేదన్న ఆశలతో కానీ అనేక మంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పాలన పట్ల టీడీపీలోనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీంతో అవన్నీ ఈ ఎన్నికల మీద ప్రభావం చూపుతాయా ఆలోగా పరిస్థితి చక్కదిద్దబడుతుందా అనే దాన్ని బట్టే ఎన్నికల ఫలితాలు ఉంటాయి ఏమైనా చంద్రబాబు తొలి పరీక్షలో ఎలా గట్టెక్కగలరు ఏ రీతిని గట్టెక్కగలరు ఎంత మేరకు ఆయన పరిస్థితులు సహకరిస్తాయనేది కీలకమైన అంశం వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్